చేస్తుందో వెళ్ళిపోయావా? ఏం లేదురా, సావిత్రి గారి తర్వాత ఇంకెవరు మ్యాచ్ సినిమా తీద్దామా అని నాగేశ్వను రాఘవేంద్రరావు గారు డిస్కస్ చేస్తున్నారు. మరి నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? అబ్బాయి, రాఘవేంద్రరావు గారు శ్రీదేవి గారితో మంచి మంచి సినిమాలు తీశారు, తర్వాత బయోపిక్ శ్రీదేవి గారి తెచ్చి రాఘవేంద్రరావు గారిని పెట్టుకుని సరే చేస్తారా? ఏమండి ఏమండి, మౌనం మాట్లాడడం మానేసిందా? ఎందుకట సగిలంటే ఉన్నారు? మా అమ్మ నేను ఇల్లు అక్కడ కూర్చోమన్నానే, వాళ్ళని డిస్టర్బ్ చేయమనలేదు. రాఘవేంద్రరావు గారు ప్లీజ్ ఏమనుకోకండి, మా మామకి చాదస్తం ఎక్కువ. ఏం లేదండి, మనం ఒక వయసు వాళ్ళం కదా, చాదస్తమే. నేను ఇందాక నీ డాన్స్ చూసిన తర్వాత మన ఇద్దరిని మించిన వయసు ఉన్నారు ఎవరు లేరు ఇక్కడ. అది కాదు, కాదు అదే నేర్చుకో. యూత్ యూత్ సార్, నేను అంటున్నా ఒకసారి అలా పైకి వెళ్ళాము రండి. నేను సవినయంగా వాళ్ళకి అసలు రాది అట్ట పిలవాలో ఏంటో చాలా వర్రీ అవుతుంది. నువ్వు ఇంత బాగా చేస్తున్నావు అని. అదే, సో రాఘవేంద్రరావు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అండి. సో గట్టిగా మీ కరతాళ ధ్వనులతో ఆయన్ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయన స్వాగతం పలుకుదాం. పెద్దాళ్ళ దగ్గర ఉండి ఇట్లా తీసుకురావాలి మరి. అవును, మీరు అక్కడ నుంచుని రండి అయ్యా అని చెప్తే పిలిచేది మర్యాద అది. ఎంత పెద్ద ఆయన, ఈయన ఎట్లాంటి అట్లాంటి సినిమాలు చేశారు, ఎట్లాంటి అట్లాంటి హీరోల్ని హీరోయిన్ తయారు చేశారు ఈయన. పెద్ద ఆయన తగ్గించు, పెద్దవాళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళు కింద కూర్చొని. అమ్మాయి నందిని, ఊరికే ఇట్రా. అమ్మాయి సునీత, ఊరికే పెద్దవాళ్ళ చీరలు కట్టుకురావడం ఏంటి? బాబు వివేకు ఇట్రా, పెద్ద ఆయన వస్తే అందరు కింద కూర్చుంటారు. ఏంటి నువ్వు పిలుస్తున్నావా, తిడుతున్నావా, వద్దంటున్నావా, రమ్మంటున్నావా, ఏమీ అర్థం కావట్లేదు పాపం. సినిమా ఇండస్ట్రీకి పెద్ద ఆయన మనం ఇంకెవరిన పిలుచుకుంటామా చెప్పు నందిని. ఇంకోసారి పెద్ద ఆయన అంటే ఆయన కొడతారు మామ, పద పక్కకు వెళ్ళిపోదాం. ఆయన మాట్లాడినవే ప్లీజ్. అందరికి నమస్కారం. ఇక్కడంతా అందరికీ ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు, అందరికీ శుభాకాంక్షలు. ఫస్ట్ ఇందాక నుంచి అల్లరి చేస్తున్నా ఝాన్సీ, ఝాన్సీ పిలిచావు నాయన. నీ సినిమా చూశాను మల్లేశం, అద్భుతం. థ్యాంక్ యూ సార్. ఇవాళ మీ ఇన్స్టాగ్రామ్, నువ్వు సేమ్ డైలాగ్ అట్టగా మాట్లాడు, ఇందాక మాట్లాడు. థ్యాంక్ యూ. మీరు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మల్లేశం సినిమా చూడండి. Try to contribute something. Thank you so much, sir. నేను ఆల్రెడీ ఆ సినిమా చూసి ఒక్కో ఇంకా చాలామంది వ్యూవర్స్ ఉన్నారు, ఒక్కో మిషన్ 20,000 అవుతుంది. నేను ఆల్రెడీ ఆ సినిమా చూసి 1,00,000 రూపాయలు 5 మిషన్స్కి ఇచ్చాను. అలాగే మా ఫ్యామిలీ అందరూ కలిసి ఒక 15 మిషన్స్కి డబ్బులు ఇచ్చారు. చాలామంది వ్యూవర్స్ చాలా కష్టాల్లో ఉన్నారు, మనం సంపాదించుకోవడం కాదు అందరికీ ఇవ్వటం కూడా నేర్చుకోవాలి ప్లీజ్. ఓ బేబీ, వేదికగా మల్లేశం గురించి మాట్లాడుతుంటే పొంగిపోతున్నాను రా. నేను ఇలా కత్తర్ ధరించండి రా, అందరూ హ్యాండ్ లూమ్ వేసుకోండి రా, ఇట్టాగా బాగుపడతాం. నెక్స్ట్ మరే మరే మా బేబీ కూర్చుంది కదా, మీతో ఒక ఆట ఆడించమని చెప్పారు, ఒకసారి బొమ్మలేస్తాను. నా సమస్య ఏంటంటే ఇక్కడ నాకు అందరూ ఇష్టమైన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. నాకు తెలిసిందే 2-3 మాటలే. అందుకు నువ్వు పని చేస్తాను సార్. రే బొమ్మ వేయండి రా, బొమ్మ వేయండి చెప్తా సార్. ఇది మామూలు ప్రొడ్యూసర్లు కాదు, మెరుపులు. ఆ వర్షంలో తడుచుకుంటూ మా బేబీ బేబీ ఇప్పుడు 70 ఏళ్ళ ముసలావిడి కాదు. సినిమాలో చెప్పిన డైలాగ్ గురువు గారు ఇక్కడ స్టేజ్ మీద చెప్పాలి. జనరల్గా ప్రాబ్లం ఏంటంటే జెన్సీ, జనరల్గా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి సినిమా చూడకుండా వస్తారు, వచ్చి పోస్టర్ చూస్తూ ఉంటేనే అదిరిపోయింది. డైరెక్టర్ పేరు మనకు చాలా పరిచయమైన పేరు, మ్యూజిక్ విన్నాం సూపర్గా ఉంది అని చెప్పాలి. కానీ ఆల్రెడీ ఈ సినిమా నేను చూసేసాను. అయితే ఇంకే మొత్తం సినిమా కలిసి చెప్పేద్దరు, మీరు అక్కడ కూర్చుంటారు కింద నేను వచ్చి మీ పక్కన కూర్చుంటా. ఆల్రెడీ సినిమా చూశాను, చాలా అద్భుతంగా ఉందని చెప్తారు. ఇందులో ఏంటంటే జనరల్గా సినిమాకి టైటిల్ కార్డు డైరెక్ట్ ఆ రోజు నేను టైటిల్స్ చూడలేదు, లాస్ట్లో డైరెక్టర్ కార్డు ఉంటుంది జనరల్గా టైటిల్స్లో. కానీ వాడు మాట్లాడేది నేను ఫస్ట్లోనే నందిని గురించి మాట్లాడతాను. నందిని నాకు ఏకలవ్య శిష్యురాలు, ఇప్పుడు గురువుగారు మీ రూట్లో ఉన్నానంటుంది. ఏ ఆ విషయం నిజం చేసాను, చాలా కాంప్లికేటెడ్ సీన్స్ చాలా బాగా హ్యాండిల్ చేస్తాను నందిని. ముందు చూశాను కాబట్టి చాలా ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా తీసావు, థ్యాంక్ యూ. అండ్ నీది ఎప్పుడైనా బయోపిక్ తీయాలంటే నా అశ్విన్ ఇక్కడే ఉన్నాడు, ఎందుకంటే టైటిల్లోనే పెట్టుకున్నావు
నీ స్టోరీ ఎలా మొదలైందంటే అలా మొదలైందని చెప్పడానికి. కనుక నీ బయోపిక్ కూడా తీసే రోజులు వస్తాయి. అనే మెనీ మోర్ సక్సెస్ఫుల్ మూవీస్ ఫర్ యూ. తర్వాత శిష్యురాలు సునీత అండ్ వివేక్ గారు, సురేష్ బాబు వీళ్ళందరూ కూడా ఐదుగురు కలిసి తీశారు. మరి ఒక మనిషి తీస్తేనే బోల్డ్ అంత డబ్బులు వస్తాయి, ఐదుగురు కలిసి తీస్తే ఎంత వస్తుందో చూసుకో. మరి పంపకాలకు 4-5 రోజులు పడతాయి రండి సార్. కానీ అకౌంట్ మట్టుకు కరెక్ట్గా చెప్పని చెప్పాడు డాడీని రాణా, కరెక్ట్గా చెప్పడు డాడీ, అందులో నాకు వాటా ఉంది. తర్వాత ఐఎమ్ హ్యాపీ టు బీ హియర్ మిస్టర్ విక్కీ. విక్టరీ అనే పేరుతో స్టార్ట్ అయింది. వెంకీతో ఫస్ట్ పిక్చరు, వెంకీ పిక్ అంటే నాకు కాదు, వెంకీకి నాతో ఫస్ట్ పిక్చరు. విక్టరీ అనే పేరు చరిత్ర క్రియేట్ చేసావు. లాస్ట్లో వచ్చిన ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్లో మళ్ళీ సుందరకాండని మించి చేసావు. వెయిటింగ్ ఫర్ యువర్ వెంకీ మామ. తర్వాత మిక్కీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఓబేబీ పాట కానీ చాలా బాగా చేశాడు. ఇక రాజన్ ప్రసాద్, రావు రమేష్ కానీ వీళ్ళు కానీ అసలు క్యారెక్టరైజేషన్స్ అద్భుతంగా ఉన్నాయి. ఎవరు బాగా చేశారని కూడా చెప్పలేము, అందరూ అద్భుతంగా. రాజన్ ప్రసాద్తో పోటీ పడి చేయాలంటే చాలా కష్టం, మరి అయినా కూడా అందరూ చాలా కాంపిటేటివ్గా. అటు పక్కన లక్ష్మిని సమంతని ఇద్దరిని లైన్లో పెట్టావు, వెరీ గుడ్. తర్వాత మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా మంచి మంచి క్యారెక్టర్స్ వచ్చినాయి. లక్ష్మి ఇక్కడ లేకపోయినా చెప్పాలి, నా ఫస్ట్ పిక్చర్ హీరోయిన్ లక్ష్మి. లక్ష్మి గ్లామర్ కూడా గ్లామర్ బాగా చేస్తాడు రాఘవేంద్ర అంటానికి కారణం లక్ష్మి. ఎందుకంటే లక్ష్మితోనే ఫస్ట్ గ్లామరస్ సాంగ్ తీశాను నేను. కనుక లక్ష్మి ఎక్కడున్నా మళ్ళీ ఈ వయసులో కూడా అదరగొట్టింది. పర్టికులర్లీ నందిని ఆ సీను, ఆ ఫాదర్ తిరస్కరించినప్పుడు అందరూ ఇంట్లోంచి వెళ్ళిపోయి సింగిల్ షాట్లో తీసావు. అదే సింగిల్ షాట్లో తీపోతే ఆర్టిస్ట్ని పర్ఫార్మెన్స్ తీసుకోవటం కష్టం. తర్వాత రాజ ప్రసాద్ మీ అందరి పేర్లు చెప్పాను. హీరో పేరు నాగశౌర్యని చాలా ముద్దుగా చూపించావు, చాలా అందంగా ఉన్నాడు. సరే తేజ, ప్రగతి అందరూ బాగా చేశారు. ఫైనల్గా లక్ష్మి, సమంత అందం ఉండొచ్చు, పర్ఫార్మెన్స్ యాక్టింగ్ బాగా చేయొచ్చు, కానీ అంత మాత్రంతో హీరోయిన్ అవ్వలేరు. కేవలం అందం ఉంటే హీరోయిన్ అవ్వలేరు, యాక్టింగ్ తెలిస్తే హీరోయిన్ అవ్వలేదు. మంచి క్యారెక్టర్ దొరికితేనే యాక్టింగ్ చూపించాలన్నా, పర్ఫార్మెన్స్ చూపించాలన్నా, బ్యూటీ చూపించాలన్నా, ఆ రెండూ కలిసి వరుసగా రంగస్థలం కానించి మొదలుపెట్టి, మహానాటి కానించి మొదలుపెట్టి వరుసగా పెద్ద పెద్ద మంచి క్యారెక్టర్స్, మంచి గ్లామర్ క్యారెక్టర్స్ వస్తున్నాయి. సంబంధం ఆల్ ది బెస్ట్. మా ఇంటి కోడలు నువ్వు. తర్వాత సమంత, నాకు ఒక కోరిక మిగిలిపోయింది, నీతో నేను సినిమా చేయలేదు, ఏదో సినిమాలో చిన్న గెస్ట్ వేషమైనా వేస్తామని ఎక్స్పెక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ది ప్రొడ్యూసర్స్. ఎవరినైనా మర్చిపోతే క్షమించండి, నేను ఆల్రెడీ ఎక్కువ మాట్లాడేశాను. కాదు, నా డైలాగ్ చెప్పమంటే చెప్పలేదుగా. అది ఏముంది లేదు, రాజప్రసాద్ మళ్ళీ చెప్తాడు. కానీ ఇది ప్లీజ్ అందరూ గుర్తుంచుకొని మీరు కూడా మల్లేశం సినిమా చూడకపోతే చూసి వ్యూవర్స్కి ఎంతో కొంత హెల్ప్ చేస్తే బాగుంటుంది. ఓబేబీ ఫంక్షన్లో మల్లేశం గురించి మాట్లాడని ఫీల్ అవద్దు, ఎందుకంటే మనం ఎంటర్టైన్మెంట్తో పాటు కొంచెం పర్ఫార్మెన్స్, కొంచెం పర్పస్ఫుల్ ఫిల్మ్స్ తీసినప్పుడు వీ హ్యావ్ టు సపోర్ట్ దెమ్. అండ్ మీకు ఎట్లాగూ మంచి డబ్బులు వస్తాయి, అందులో కొంచెం వ్యూవర్స్ కూడా ఇద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్ నందిని. చిన్న సినిమాలకి పెద్ద ఆదరణ ఇలాగే వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ రాఘవేంద్రరావు గారు. సో ఎంతో చక్కగా సినిమాకి సంబంధించి అందరినీ కవర్ చేసేశారు ఆయన. అండ్ యాజ్ యూజువల్ మనందరికీ ఆయన పెద్ద మనసు గురించి తెలిసిందే. సో హ్యాపీ అనుభవ్ పండుగ చేసుకుంటున్నానే, దసరా, దీపావళి, సంక్రాంతి అన్ని కలిపి ఒకటో. మొన్న రంజాన్ కూడా అయిపోయింది కదంటే, అది కూడా ఇవాళ చేసేసుకునేదాన్ని. అవును, కానీ అది ఉపవాసం ఉండాలి, అది ఆపే. పెద్ద ఆయనతో మాట్లాడించాను కానీ పాట మాత్రం వేయడం మర్చిపోయానే. ఏ వాళ్ళు ఒకసారి పెద్ద ఆయన తీసుకురానా వెళ్ళు. ఆయన అటు నుంచి అలా వెళ్ళిపోతున్నారు.